నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాల తద్దె. భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాల తద్ది. ఈ నోముకు మోదక తృతీయ అని మరో పేరు కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంచే తద్ది అనుమాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది. కనుక తదియ ఉండ్రాల తద్దిగా పిలువబడుతున్నది. అక్షింతలు చేతిలో పట్టుకుని వ్రతకథ చెప్పుకోవాలి. ఈ ఉండ్రాల తద్ది వ్రతకథ ఏమిటంటే, పూర్వము ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఓ వేసే అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అని నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోమును చేయించుకున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తద్ది నోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లేనని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయము వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపిండితో ఉండ్రాలను చేసి 5 ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరచుకుంది. ఒక ఉండ్రాల తద్ది నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారంతో దైవ నింద చేసేసి నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు. మహావ్యాధి బారిన పడింది. తరువాత రాజపురోహితుడి సలహాతో ఉండ్రాల తద్ది నోము నోచుకొని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యరస్తురాలైన శేషజీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీలోకానికి వెళ్ళింది. ఒక గర్విష్ఠుకే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇక ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అనేదే ఈ కథలోని నీతి. కథ అనంతరం అక్షింతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గర తీసుకొని తలపై చల్లుకోవాలి. ఉండ్రాల తద్ది నోము విశిష్టత. వివాహమైన సంవత్సరం వచ్చే ఉండ్రాల తద్ది రోజున నోమును పట్టుకుంటారు. ముందు రోజు గోరింటాకు పెట్టుకోవాలి. ఉదయం 4 గంటలకు నిద్రలేచి గోంగూర పచ్చడితో భోజనం చేయాలి. తెల్లవారిన తర్వాత స్నానం చేసి 3 ఇళ్లలో ఉయ్యాలు ఊగాలి. గౌరీ పూజ చేసి వాయనం ఇచ్చుకోవాలి. గౌరీ పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాల తద్ది వ్రతకథ చదవాలి. అక్షింతలు చేతిలో పట్టుకుని కథ పూర్తయిన తర్వాత అక్షింతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గర నుండి కొన్ని అక్షింతలు తలపై చల్లుకోవాలి. ఒక పల్లెల్లో 5 పూర్ణాలు లేకపోతే 5 ఉండ్రాలు, పండు తాంబూలం, 5 పోగుల తోరం, దక్షిణ వీటిని 2 ప్లేట్లలో సర్దుకోవాలి. 1 గౌరీదేవికి నైవేద్యం, తోరం చేతికి చుట్టుకొని ఎవరైనా ముత్తైదు ఉంటే ఆమెకు వాయనం ఇవ్వవచ్చు, లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టాలి. వాయనం ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు తినకూడదు. వాయనం ఇచ్చిన తర్వాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి. 5 ముత్తైదువులను పిలుచుకోవాలి. వారు ఆ రోజు తలస్నానం చేసి భోజనానికి రావాలి. వాయనం 6 ప్లేట్లలో సర్దాలి. 5 పూర్ణాలు లేక 3 పూర్ణాలు, 2 గారెలు పెట్టవచ్చు. 5 పోగుల తోరం 1 వాయనం గౌరీదేవికి పొంగలి టెంకాయ నైవేద్యం నివేదించి గౌరీదేవి షోడసోపేతంగా పూజ చేసి వ్రతకథ చదువుకొని అక్షింతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్నవి తీసుకొని తలపై వేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం గౌరీదేవి దగ్గర పెట్టిన ప్లేట్లలోని తోరణ చేతికి కట్టుకొని 5 గురికి భోజనం వడ్డించి తరువాత ఒక్కొక్కరికి 1 వాయనం ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు తీసుకునేటప్పుడు ఇచ్చేవారు ఇస్తినమ్మా వాయనం అని చెప్పాలి. పుచ్చుకునేవారు పుచ్చుకుంటినమ్మా వాయనం అని చెప్పాలి. ఈ విధంగా 5 గురికి ఇవ్వాలి.
అందరికీ తోరమ్మలు చేతికి చుట్టాలి, ముడివేయకూడదు. బియ్యపిండితో ముద్దతో కుందిలా చేసి దాంట్లో ఆవు నేతితో తడిపిన కుంభవుత్తి పెట్టి ఐదుగురు విస్తరాకుల ముందు పెట్టి వెలిగించాలి. అవి కొండెక్కిన తర్వాత జ్యోతితో సహా చలిమిడిని తినాలి. నోము చెల్లించుకునే ముత్తైదువ నెయ్యి వడ్డించిన తర్వాత భోజనం చేయాలి. ఐదు పోకులకు పసుపు రాసి మూడు చోట్ల పూలు ముడివేసి రెండు చోట్ల ముడివేసి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ నోము పట్టడానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ పట్టవచ్చు. ఇలా 10 సంవత్సరాలు చేసి ఉద్యాపన చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.